హాయ్, వెల్కమ్ టు స్టార్ షో. ఇవాళ స్టార్ షోలో ఒక నిజంగానే ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారని చెప్పుకోవచ్చండి. ఈ మధ్య కాలంలో ఏ సినిమా చూసినా హీరోతో ఈక్వల్గా విలన్స్ ఉంటున్నారు. సో మనకి బాగా పరిచయమై చాలా మంచి మంచి సినిమాలో హిట్ మూవీస్లో వర్క్ చేసిన ఒక విలన్ మనతో పాటు ఉన్నారు. ఆయన పేరే విలన్, ఎస్, తెలుగులో శత్రువు. శత్రువు ఇవాళ మన గెస్ట్. సో వారి పర్సనల్ లైఫ్తో పాటు మూవీస్లో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, ఏంటి లైఫ్ జర్నీ ఎలా ఉంది, ఒకసారి వారి మాటలో అనేది తెలుసుకుందాం. రండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? హలో అండి, ఐఎమ్ సూపర్ ఫైన్, వెరీ గుడ్. ఓకే, సక్సెస్ఫుల్ మూవీస్తో అలా జర్నీ హ్యాపీగా వెళ్ళిపోతున్నట్టుంది, రైట్? టైటిల్స్ వింటేనే మనం ఒక్కొక్కటి కూడా లెజెండ్ కావచ్చు, మోర్ దాన్ దట్ ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి రంగస్థలం కావచ్చు. ప్రతి మూవీ కూడా ఎంతో సక్సెస్ఫుల్గా నడుస్తుంది మీ మూవీస్. అన్నిట్లో కూడా స్పెషల్గా విలన్ క్యారెక్టర్స్లోనే మాకు కనిపిస్తున్నారు. చాలా అందులో అయితే భయం వేస్తూ ఉంటుంది, బట్ ఇక్కడ మాత్రం చాలా కూల్గా కనిపిస్తున్నారు. సో ఫస్ట్ అయితే మీ లైఫ్ ఎక్కడ స్టార్ట్ అయింది, లైక్ ఈ ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు ఏది తెలుసుకోవాలండి. ఫస్ట్ మీ చైల్డ్హుడ్ గురించి, వేర్ యూఆర్ ఫ్రమ్? బేసికలీ ఐఎమ్ ఫ్రమ్ ఒడిస్సా అండి. ఓ, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు బేసిక్గా. సో యాక్చువల్లీ మదర్ టంగ్ వచ్చేసి తెలుగే, బట్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ ఒరిస్సా టోటలీ. ఓకే సార్, అనిపించింది లైక్ ఐ వాంటెడ్ టు బి డాక్టర్, ఇది రెగ్యులరే. ఓకే, బట్ ఐ డోంట్ నో, సమ్వేర్ ఐ థాట్ లైక్ ఒక 10 ఇయర్స్ కష్టపడాలి ఒక మంచి డాక్టర్ అవ్వాలంటే. ఆ 10 ఇయర్స్ ఏదో యాక్టింగ్లో కష్టపడితే మేబీ వీ కెన్ సక్సీడ్ అని ఒక థాట్, సింపుల్ థాట్ వచ్చింది. అండ్ ఇంట్లో చెప్పాను, దే సెడ్ ఓకే, లైక్ నేను ఇంకా కావాలంటే చదివిస్తాను నిన్ను, ప్రాబ్లం లేదు, బట్ నీ ఇష్టం, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో అని చెప్పి పంపించారు. ఐ షిఫ్టెడ్ టు హైదరాబాద్. ఐ డిడ్ మై గ్రాడ్యుయేషన్ ఇయర్, ఓకే, అవంతి డిగ్రీ కాలేజ్లో. అప్పటి నుంచి లైక్ ఐ వాజ్ ట్రయింగ్ ఆన్, ఏదో చిన్న చిన్న రోల్స్ అలా అలా చేసుకుంటూ వచ్చా. ఫస్ట్ ఫిల్మ్ మెయిన్ విలన్గా వచ్చేసి అలియాస్ జానకి అని ఒక ఫిల్మ్ చేశారు దయానంద్ రెడ్డి గారు. అది అప్రిసియేషన్ చాలా వచ్చింది క్యారెక్టర్కి యాక్చువల్లీ, పర్ఫార్మెన్స్ వైజ్గా. బట్ ఫిల్మ్ డిన్ డూ వెల్ అట్ బాక్స్ ఆఫీస్. ఆఫ్టర్ దాట్ నన్ను బాగా అప్రోచ్ అయ్యింది ఎవరు అంటే 14 రీల్స్, వాళ్ళ వల్ల నేను ఇప్పుడు ఇక్కడ ఇలా ఉన్నా, రామాచంట గారు, గోపి అచంట గారు. ఓకే, ఐ డోంట్ నో వేర్ డిడ్ దే గాట్ మై పిక్స్. వాళ్ళు తీసుకొచ్చి బోయపాటి గారికి ఇచ్చారు. బోయపాటి గారు అది చూసి హీ గేవ్ మీ అన్ ఆఫర్ ఇన్ లెజెండ్. ఓకే, ఫస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ఫర్ మీ వాజ్ లెజెండ్ అండ్ ఐ గాట్ వెరీ గుడ్ అప్రిషియేషన్ ఫర్ మై పర్ఫార్మెన్స్. ఫస్ట్ అది చూసి హరిశంకర్ గారు ఫస్ట్ కాల్ చేశారు, ఏ మ్యాన్ వెరీ గుడ్ వర్క్, విల్ వర్క్ టుగెదర్ అని చెప్పి. దాని తర్వాత ఆయన సుబ్రహ్మణ్యం 4 సీల్లో ఒక చిన్న క్యారెక్టర్ ఇచ్చారు, బట్ యాక్చువల్లీ హీ వాంటెడ్ టు గివ్ మీ అ వెరీ బిగ్ రోల్. ఓకే, బట్ ఆయన అన్నారు దీంట్లో చెయ్యి, విల్ వర్క్ ఫర్ ఎ బిగ్ రోల్ నెక్స్ట్ టైం అని చెప్పి. అలాగే డీజేలో ఒక వెరీ గుడ్ రోల్, స్టీఫెన్ ప్రకాష్, ఐ డిడ్ దాట్. అండ్ అందరూ ఆ ఫిల్మ్ తర్వాత అందరూ నన్ను స్టీఫెన్. నా మెయిన్ బ్రేక్ ఏదంటే కృష్ణగాడి వీరప్రేమ కదా, ఐ ప్లేడ్ ద రామరాజు రోల్, బ్రదర్ ఆఫ్ హీరోయిన్ మేరీన్. ఓకే, దాట్ వాజ్ లైక్ ఫెంటాస్టిక్. అండ్ అలాంటి రోల్ మళ్ళీ వస్తుందో రాదో నాకు తెలియదు, బట్ ఏంటంటే యా ఐ కెన్ ఎక్స్పెక్ట్ దాట్. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ఐ డోంట్ నో వేర్, బట్ ఐఎమ్ గెటింగ్ అ పాజిటివ్ కైండ్ ఆఫ్ రోల్ దీస్ డేస్. ఇప్పుడు రంగస్థలం మీరు చూశారు, మీరు ఇప్పుడు అన్నారు కదా అన్ని నెగిటివ్ రోల్స్ చేస్తున్నారు, అండ్ దట్స్ నాట్ నెగిటివ్. కేవీపీజీలో ఇట్స్ అ పాజిటివ్ రోల్, అండ్ ఈవెన్ ఇన్ రంగస్థలం ఇట్స్ అ కైండ్ ఆఫ్ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్. యూనో, ఫస్ట్ ఒక నెగిటివ్ షేడ్లో ఉండి ఒక టైంలో హీ సడన్లీ షిఫ్ట్స్ ఇన్ టు ఎ పాజిటివ్ రోల్ హీరోకి, మీరు ఒక సపోర్ట్ లాగా. సో అదే రంగస్థలం ఎలా అంటే ఆ షిఫ్టింగ్ ఉంది కదా క్యారెక్టర్ ఫ్రమ్ నెగిటివ్ టు పాజిటివ్ అనేది, దాట్ మేడ్ ఎ వెరీ గుడ్ ఇంప్రెషన్ ఇన్ ద ఆడియన్స్. సడన్గా ఒక పాజిటివ్ దీంట్లోకి షిఫ్ట్ అయ్యేసరికి ఆ సీన్ ఉంది, మీరు చూసే ఉంటారు, లైక్ ఆది గారు వచ్చి నన్ను సపోర్ట్ చేస్తావా మాకు అని. నోబడి విల్ ఎక్స్పెక్ట్, లైక్ వీడు ఎందుకు సపోర్ట్ చేస్తాడు, వీళ్ళకి అస్సలే పడదు అనుకుంటారు. బట్ ఒక రియలైజేషన్ ఆ పాయింట్లో వస్తుంది, అప్పుడు ఇమీడియట్గా థియేటర్లో ఐ వాజ్ లైక్ షాక్డ్, క్లాప్స్ ఇమీడియట్గా. అక్కడ యాక్చువల్లీ అక్కడ మీ క్యారెక్టరైజేషన్ అక్కడ అలా ఉన్నప్పటికి కూడా సినిమా ఎండింగ్ వరకు కూడా మీరే విలన్, సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్ బిహైండ్ దట్, మీరు మంచిగా అవ్వలేదు, ఇట్స్ నాట్ ఎ పాజిటివ్ వే, ఏదో జరుగుతుంది అనే అనిపించింది. బట్ మీ క్యారెక్టరైజేషన్ నిజంగానే చాలా పాజిటివ్ గా చూపించారు. బట్ అవి ఫైనల్ మాట్లాడదాం ఒకసారి, రంగస్థలం గురించి ఇంకా చాలా మాట్లాడాల్సి ఉంది. సో ఫ్రమ్ ద బిగినింగ్ డేస్ నుంచి ఇప్పటి వరకు ఎనీ స్ట్రగల్స్? స్ట్రగుల్స్ అంటే యాజ్ అన్ యాక్టర్
స్ట్రగ్లింగ్ అయితే ఏ ఫీల్డ్లోనే ఉంటుందండి. నేను ఒక యాక్టింగ్లోనే అని అనుకోను. ఇక్కడ ఇండస్ట్రీ, ఫిల్మ్ ఇండస్ట్రీ ఇస్ లైక్ యునో ఇట్స్ ఓషన్ టైప్. ఎక్కడ మనం ఎలా ఎంటర్ అవుతే మనకి ఒక రూట్ తెలియదు ఫస్ట్లో. అవి వెతుక్కుని ఆఫీసులకు వెళ్ళి అటు ఇటు ఎంతోమందిని కలిసి పిఆర్ మెయింటైన్ చేసి ఉంటుంది, స్ట్రగ్లింగ్ అయితే ఉంటుంది. బట్ వాట్ ఐ ఫీల్ ఈజ్ యునో పాజిటివ్గా పేషెన్స్ ఉండి హార్డ్ వర్క్ చేస్తే యూ విల్ డెఫినెట్లీ సక్సీడ్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. ఏ మంచి విలన్ గానే చూడాలా, మంచి హీరోగా కూడా చూడొచ్చు అనుకుంటున్నా. హీరో అంటే ఏమో ఐ డోంట్ నో. నేను ఒక హీరో విలన్ ఇవన్నీ ఐ డోంట్ మైండ్ అండి. లైక్ అంటే ఒక మంచి యాక్టర్ అవ్వాలనుకుంటున్నా, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఐ డోంట్ మైండ్. ఒక మంచి యాక్టర్ అవ్వాలి. బోయపాటి గారు పిలిచారు అన్ని, సో లెజెండ్ మూవీలో మీరు వర్క్ చేశారని. సో ఆ ఆఫర్ వచ్చిన తర్వాత దాంట్లో మీ క్యారెక్టరైజేషన్ ని అట్ ది సేమ్ టైం అని చెప్పినప్పుడు ఎలా అనిపించింది వర్కింగ్ విత్ బాలకృష్ణ గారు? సో దట్ వాస్ రియలీ ఫెంటాస్టిక్. ఎందుకంటే ఇండస్ట్రీలో ఫస్ట్ టైం ఒక పెద్ద స్టార్తో, పెద్ద డైరెక్టర్తో ఐ స్టార్టెడ్ వర్కింగ్ సడన్లీ. బోయపాటి గారు వాజ్ లైక్ క్రేజీ. అతను వెరీ గుడ్ డైరెక్టర్. నన్ను అంటే నన్ను ఫ్రీగా వదిలేశారు బోయపాటి గారు. ఫస్ట్ డే ఒక డైలాగ్ ఇచ్చి చేయమన్నారు. హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ హీ సడన్లీ స్టార్టెడ్ యూనో నీకు ఇష్టం వచ్చింది చెయ్యి బాగా చేస్తున్నావు అని చెప్పి వదిలేశారు. అండ్ ఫైనలీ ద ప్రోడక్ట్ వాజ్ వెరీ గుడ్. హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ విత్ మీ. బాలకృష్ణ గారితో క్రేజీ. సో వర్కింగ్ విత్ అల్లు అర్జున్ ఎలా ఉంది? అల్లు అర్జున్ గారు హీస్ ఫెంటాస్టిక్, వెరీ ఫెంటాస్టిక్ యాక్టర్. అతను ఎలా అంటే ఇప్పుడు ఇఫ్ ఐఎమ్ డూయింగ్ సంథింగ్ రాంగ్ లేకపోతే బాగా చేసేవాను సమ్ అప్రిషియేషన్, ఒక స్టార్ దగ్గర మనం ఒక స్టార్తో పర్ఫామ్ చేస్తున్నప్పుడు ఇఫ్ యూ గెట్ సమ్ అప్రిషియేషన్ యూనో యూ విల్ గెట్ అ బూస్ట్ ఆఫ్ ఎనర్జీ అండ్ ఆల్ యూ విల్ స్టార్ట్ యూనో పర్ఫార్మింగ్ మోర్ అండ్ మోర్. సో ఆ టైప్ ఉంటుంది. ఈవెన్ హరిశంకర్ గారు, ఆయనతో చేయడం అంటే ఫెంటాస్టిక్. ఎలా ఉంటుందంటే మనం పర్ఫామ్ చేద్దాం అంటే ఫ్యాంటాస్టిక్ శత్రు కమాన్ అంటారు. అంటే నెక్స్ట్ షాట్కి ఇంకా రెచ్చిపోతాను అంత ఎంకరేజ్మెంట్ బూస్టప్ చేస్తారు ఆయన. దట్ వాజ్ లైక్ క్రేజీ. అంటే ఆ రోల్ కూడా స్టీఫెన్ ప్రకాష్ అనేది స్క్రీన్ టైం తక్కువ, అంత తక్కువ కూడా ఉండదు. బట్ ఎలా వస్తుందంటే ఎవ్రీబడి నో స్టార్ట్ టాకింగ్ అబౌట్ స్టీఫెన్. సో అన్ని బిగ్ ప్రాజెక్ట్స్లోనే చేస్తూ వస్తున్నారు, మరి అసలు మూవీ ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ ఎలా ఉందండి? ఫెంటాస్టిక్ అండి. అది ఫస్ట్ అయితే నాకు ఎవరు సపోర్ట్ లేరు. బట్ ద ఫస్ట్ థింగ్ ఈజ్ అదే రామచంద్ర గారు ఎక్కడో ఫొటోస్ చూసి బోయపాటి గారికి ఇచ్చారని చెప్పాను కదా. ఆయన ఫస్ట్ డే ఎవ్రీ ప్రొడ్యూసర్స్ ఎవ్రీ వన్ వాజ్ దర్, రామచంద్ర గారు, గోపీజీ, గోపి గారు అండ్ అనిల్ గారు, ఎవ్రీబడి వాజ్ దర్ ఇన్ ద లొకేషన్ వెన్ ఐ వాజ్ పర్ఫార్మింగ్. దాట్స్ మై లక్కీ థింగ్ ఐ థింక్ యూనో. ఆ రోజు అందరూ లైక్ దేవే చాలా బాగా చేసావు, చాలా బాగా చేసావు అని చెప్పి నాకు తెలియదు. అది ఆ రోజు నెక్స్ట్ డే టూ డేస్ తర్వాత ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ చందు గారు ఉంటారు, ఆయన చెప్పారు వచ్చి శత్రు రామ్ గారు శ్రీను వైట్ల గారికి చెప్పారు ఆల్రెడీ నీ గురించి, ఒకసారి వెళ్ళి కలువు అని చెప్పి. నేను ఇమీడియట్గా రామ్ గారిని వెళ్ళి కలిసా. ఫస్ట్ బాగా చేస్తున్నావమ్మా, శ్రీను వైట్లకు చెప్పాను ఒకసారి వెళ్ళి కలు నువ్వు అంటే నాకు షాక్ అనిపించింది. అసలు మహేష్ బాబు గారు శ్రీను వైట్ల గారు కాంబినేషన్ అంట క్రేజీ ప్రాజెక్ట్ ఆగడు. ఇమీడియట్గా ఐ సెడ్ ఓకే అండ్ మెట్ శ్రీను వైట్ల గారు. అలా ఆ జర్నీ స్టార్ట్ అయింది. ఆగడు డింట్ వర్క్ వెల్ ఆర్ ఎల్స్ అది చాలా మంచి రోల్ యాక్చువల్లీ శ్రీను గారికి. ఐ హ్యావ్ టు థ్యాంక్, మోస్ట్లీ ఐ హ్యావ్ టు థ్యాంక్ నో రామచంద్ర గారు, గోపి గారు, బికాస్ ఆఫ్ ద బిగ్ సపోర్ట్ ఇన్ ద ఇండస్ట్రీ. దెన్ మెయిన్ కృష్ణగాడి టైంలో ఐ హ్యావ్ టు సే దిస్, ఎస్ నన్ను పిలిచారు ఫస్ట్ కృష్ణగాడికి. ఒక చిన్న క్యారెక్టర్ ఉంది, 3 సీన్స్ ఉంటాయమ్మా, చేసేసే బాగుంటుంది అన్నారు రామ్ గారు. అప్పటికి హను గారు అంత పరిచయం లేదు నాకు. ఓకే సార్ నేను చేస్తాను, నో ప్రాబ్లం అని. కృష్ణగాడులో ఐ థింక్ నేను ఒక అతన్ని చంపేస్తా ఒక మట్టి ఫైట్లో, దాట్ క్యారెక్టర్ నాకు ఫస్ట్ అది వచ్చింది ఆఫర్. తర్వాత నేను ఒక పార్టీలో కలిసా హను గారిని, అక్కడ అన్నారంట అరే బాగున్నాడు మనోడికి మంచి క్యారెక్టర్ ఇవ్వాలి అని చెప్పేసి అనుకున్నారు ఆయన. తర్వాత మళ్ళీ 2 డేస్ తర్వాత రామ్ గారు నన్ను ఆఫీస్కి పిలిచి శత్రు ఇట్లా హను నీకు వేరే క్యారెక్టర్ ఇద్దాం అనుకున్నాడు, వెరీ గుడ్ రోల్ అది, తనకే ఐడియా వచ్చింది మేము అనుకోలేదు అసలు అనగానే నేను షాక్ అయ్యా. ఏం క్యారెక్టర్ అనుకుంటే అది యాక్చువల్లీ సమ్మన్ ఎల్స్ వాస్ టు డూ, అది నాకు తెలియదు. దాట్స్ హౌ కృష్ణగాడి కేమ్ ఇన్ టు లైన్. సో దాట్ వర్క్డ్ వెల్ ఎట్ ది బాక్స్ ఆఫీస్, వెరీ గుడ్ అప్రిషియేషన్. చాలా డిఫరెంట్గా అది ఎలా ఉంటుందంటే చాలా తక్కువ మాట్లాడతాడు, ఫెరోషియస్గా ఉంటాడు. ఓకే, అంటే ఒక క్యారెక్టర్ అలాంటి క్యారెక్టర్ చేయడం అన్నది నాకు నిజంగా చాలా అదృష్టం ఉంటుంది యాక్చువల్లీ. నానితో వర్క్ చేయడం ఆ సినిమాలో, నాని అని నేను అన్న అంట ఇస్ అ
వెరీ కూల్గా అసలు ఫెంటాస్టిక్. ఎలా అంటే ఇంప్రొవైజేషన్, ఆన్ స్పాట్ ఇంప్రొవైజేషన్, శత్రు ఇలా చేద్దాం అది ఇది ఇది, ఆ సీన్ ఎక్కడికో ఇంకో రేంజ్లోకి వెళ్ళిపోతుంది. యాక్చువల్లీ మూవీస్లో అంటే మేము చూసిన కామన్ పీపుల్గా అలా ఆడియన్స్గా చూస్తున్నప్పుడు హీరోకి విలన్కి మధ్యలో జరిగే క్యారెక్టరైజేషన్స్ వీళ్ళిద్దరికి పడదు, వీళ్ళిద్దరు యాంటీ అన్న ఫీలింగ్లోనే ఉంటాం. సో షూటింగ్ టైంలో ఎలా ఉంటుంది మీరు అండ్ హీరో మధ్యలో ఉన్నటువంటి ఆ బాండింగ్? ఇప్పుడు మీరు అంటున్నారు స్క్రీన్ మీద మీరు వేరేలా ఉంటారు, నన్ను మీరే కాదు చాలా మంది అన్నారు ఇప్పటి వరకు. ఓకే, మీరు బయట చూస్తే ఇంత సింపుల్ గా ఉంటారు, మీరేనా చేసింది అని నన్ను అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు వాళ్ళు. సో ఆబ్వియస్లీ యూ కెన్ ఇమాజిన్ రైట్ ఎలా ఇంకా వేర్ సో ఫ్రెండ్లీ అండ్ ఆన్ స్క్రీన్ వచ్చేసరికి సో డిఫరెంట్ దట్ హ్యాపెన్స్. సో మీకు ఇండస్ట్రీలో ఉన్నటువంటి బాగా దగ్గర బాండింగ్ బాగా క్లోజ్ గా ఉన్న వ్యక్తులు ఎవరు? నాకు అదే రామ్ గారు, గోపి గారు, అను గారు, అందరూ ఆల్మోస్ట్ ఎవ్రీ డైరెక్టర్ హూమ్ ఐ వర్క్ విత్ ఎవ్రీ వన్ ఇస్ క్లోజ్ టు మీ. అండ్ వన్ మోర్ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మన్ ఇస్ జీవన్ రెడ్డి అని దళం సినిమా డైరెక్షన్ చేశారు. ఇప్పుడు ఈస్ గోయింగ్ టు డైరెక్ట్ జార్జ్ రెడ్డి మూవీ. సో ఈస్ వెరీ క్లోజ్ టు మీ ఇండస్ట్రీలో. నాకు ఏ డైరెక్టర్ సుకుమార్ గారు కూడా ఈజ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఐ లవ్ హిమ్ సో మచ్ దాట్స్ ఇట్ ఇంకా సింపుల్ వర్డ్లో చెప్పచ్చు. సో ఇండస్ట్రీకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వీళ్ళని చూసి నేను నేర్చుకున్నాను, వీళ్ళని చూసి నేను సినిమాలోకి రావాలనుకున్నాను అని చాలా మంది చెప్తూ ఉంటారు. సో అలా మీ రోల్ మోడల్ కావచ్చు, ఇన్స్పిరేషనల్ పర్సన్ కావచ్చు. అంటే బేసిక్గా చెప్పాలంటే నేను చిన్నప్పుడు హాస్టల్లో ఉండేవాడిని అండి, నేను సినిమాలు ఎక్కువ చూడలేదు బేసిక్గా. ఓకే, బట్ ఏంటంటే చిరంజీవి గారి సినిమాలు అది చూసేవాడిని అప్పుడప్పుడు ఏదైనా టీవీలో వస్తే అనిపించేది, అరే బాగుంది కదా ఇదేదో అనిపించేది. బట్ నాకు ఇంకొకటి ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి నాకు ఏంటో తెలియదు ఏదో చేయగలనేమో అన్న ఫీలింగ్ వచ్చేది. ఏదైనా డ్రామా స్టేజ్ షోస్ అవుతూ ఉంటాయి కదా స్కూల్లో, లోపల నుంచి ఏదో ఫీలింగ్ వచ్చేది, అరే ఇది నేను చేయగలను అనిపిస్తుంది అన్న ఫీలింగ్ వచ్చేది. సో ఇమ్మీడియట్గా ఒకరోజు అలా ఆఫర్ వచ్చింది, ఏదో చిన్న చిన్న ప్లేస్ ఉంటాయి కదా దాంట్లో చేసా, ఎవ్రీబడి వాజ్ క్లాపింగ్, ఆమా నేను ఇంత బాగా చేయగలుగుతున్నానా అన్న ఫీలింగ్ ఒకటి వచ్చింది. అలా స్టేజ్ షోస్ చేస్తూ 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 ఈవెన్ ఇంటర్మీడియట్లో కూడా ఐ డిడ్ మెనీ స్టేజ్ షోస్. అక్కడ కొంతమంది ఫ్రెండ్స్ అన్నారు వై డోంట్ యూ ట్రై మూవీస్ యా యూ యాక్టింగ్ గుడ్ అది ఇది అంటే అప్పుడు ఆ థాట్ వచ్చింది లైక్ డాక్టర్ ఏమవుతాంలే యాక్టింగ్ వెళ్ళిపోతారు. యా ఉన్నారు లైక్ దే ఆల్ సే గుడ్ మ్యాన్, వెరీ హ్యాపీ ఫర్ యూ, ఒకప్పుడు నీకు కళ ఉండేది అది. ఇట్స్ వెరీ రేర్ దట్ యునో సమ్వేర్ ఫ్రమ్ ఎ విలేజ్ ఎక్కడో ఒరిస్సాలో దే ఆల్ షాక్డ్ ఫస్ట్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అని, ఐ డోంట్ నో నన్ను అలా నా డెస్టినీ అలా తీసుకొచ్చింది. సో మరి పేరెంట్స్ సపోర్ట్ అంటే ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు ఓకే అని అన్నారు, బట్ ఇదంతా చూసిన తర్వాత ఇప్పుడు హౌ దే ఆర్ ఫీలింగ్? యా ద ఫీలింగ్ వెరీ గుడ్ అండి, దే ఆర్ ప్రౌడ్ ఆఫ్ మీ ఆబ్వియస్లీ, ఎందుకంటే అందరూ మూవీస్ చూసి మీ అబ్బాయి అందులో చేశాడు, ఆబ్వియస్లీ దే విల్ ఫీల్ గుడ్. ఓకే, మీ ఫ్యామిలీ గురించి అబౌట్ యువర్ సిబ్లింగ్స్? మై డాడ్ రీసెంట్లీ పాస్ అవే, అండ్ దెన్ మై మామ్, మై టూ ఎల్డర్ బ్రదర్స్, దే ఆల్ స్టే ఇన్ ఒరిస్సా ఇట్సెల్ఫ్. హియర్ మీ అండ్ మై వైఫ్ ఐ మ్యారీడ్ యాక్చువల్లీ. అస్సలు అనిపించట్లేదు. ఓకే, యా ఇట్స్ బీన్ 2 ఇయర్స్ ఐ గాట్ మ్యారీడ్. ఓకే, మరి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి చెప్పమని ఒక సింగిల్ లైన్ అడిగితే? ఈక్వల్ టు మై మదర్. ఓ గ్రేట్, గివ్ బర్త్ ఎ న్యూ బర్త్. మంది అంటూ ఉంటారు బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో బతకడం చాలా కష్టం, చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయాలి, ఉండనివ్వరు ఇలాంటివి చాలా మాటలు వింటూనే ఉంటాం ఓపెన్గా మాట్లాడుకోవాలంటే. సో నేను ఇందాక అడిగాను ఏమైనా స్ట్రగుల్స్ ఫేస్ చేశారా అని. సో ఇలాంటి సిచ్యువేషన్కి ఒక్క సెకండ్లోనే అనిపించిందా ఎందుకు వచ్చాము మనము? కాలేదండి, నెవర్ నెవర్, ఐ నెవర్ ఫెల్ దట్. ఎందుకంటే ఐ వాజ్ ప్రిపేర్డ్, పేషెన్స్ కావాలి ఇండస్ట్రీలోకి వెళ్తే. నేను ఫస్ట్ నుంచి ప్రిపేర్ అయ్యే వచ్చాను, వాట్ ఆల్ రిక్వైర్డ్ ఈస్ పేషెన్స్ ఫస్ట్, దెన్ నెక్స్ట్ హార్డ్ వర్క్. ఇది ఉంటేనే యూ జస్ట్ కమ్, ఆర్ ఎల్స్ డోంట్ స్టెప్ ఇన్. సో ఐ వాజ్ ప్రిపేర్డ్ బిఫోర్, సో ఐ డింట్ ఫీల్ ఎనీథింగ్, ఐ వాజ్ గుడ్, ఓకే. అరే చిన్న చిన్న నువ్వెవరో తెలియదు ఎవరికి, వై డూ ద కాల్ అండ్ గివ్ యూ, హూ ఆర్ యూ? సో ప్రూవ్ యువర్ సెల్ఫ్, స్మాల్ స్మాల్ రోల్స్, ఒకవేళ బ్యాక్గ్రౌండ్ లేకపోతే స్మాల్ స్మాల్ రోల్స్ చేసి ప్రూవ్ చేసుకోండి, యూ విల్ దే డెఫినెట్లీ కాల్ యూ ఇఫ్ యూ హ్యావ్ టాలెంట్. ఒక పెద్ద ప్రాజెక్ట్ అంటే రంగస్థలం నిజంగానే ఒక ఛాలెంజింగ్ రోల్ అనుకోవచ్చు, అంత పెద్ద ప్రాజెక్ట్లో వచ్చినప్పుడు మీ క్యారెక్టరైజేషన్ విన్నప్పుడు ఎలా అనిపించింది? ఐ ఫెల్ట్ వెరీ గుడ్. ఆ రంగస్థలం ఫస్ట్ నేను సుకుమార్ గారితో వర్క్ చేయడం అనేది ఇట్ వాజ్ మై డ్రీమ్. సో వాట్ హ్యాపెండ్ ఈజ్ దే కాల్డ్ మీ, ఆడిషన్ మీ. యా, అంటే ప్రతి ఒక్కరికి ఆడిషన్ జరిగింది? ఓకే, ఎందుకంటే ఆయన ఈజ్ వెరీ యునో పర్ఫెక్షనిస్ట్.
ఆ క్యారెక్టర్కి సెట్ అయితేనే ఆయన క్యాస్ట్ చేసుకుంటారు, లేకపోతే లేదు. ఐ ఆడిషన్ 2 times. సెకండ్ టైమ్ హీ వాంటెడ్ టు ఆడిషన్ ఫర్ ద స్లాంగ్. ఆయనకి ఐమ్ గుడ్ యాక్టర్, హీ నోస్ దట్, బట్ హీ వాంటెడ్ దట్ స్లాంగ్. సో హీ డిడ్ నో దట్ ఐ కుడ్ స్పీక్ ఈజీలీ. సో దెన్ నెక్స్ట్ టైం వెళ్ళా స్లాంగ్తో పాటు ఐ ఆడిషన్ అండ్ ది దెన్ హీ క్యాస్టెడ్ మీ. దట్ వాజ్ రంగస్థలం ఇస్ అ ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ చరణ్ గారు. ఓకే, అయితే దీంట్లో ఇంకొకటి కూడా చెప్పుకోవాల్సింది, జగపతి బాబు గారు చాలా పెద్ద యాక్టర్. సో ఆయనతో ఈక్వల్గా మీకు విలన్ రోల్ ఇవ్వడం జరిగింది. సో ఆయన యాజ్ అ ప్రెసిడెంట్ వర్క్ చేయడం, దాంట్లో మీరు ఒక ఉండడం అలాగా. సో కానీ సినిమా పరంగా చూసుకుంటే యు ఆర్ ద విలన్, అట్ ది సేమ్ టైం ఆయన కూడా అనమాట. సో లాస్ట్కి వేరియేషన్ అనేది చూపించినప్పుడు కూడా ఆయనతో వర్క్ చేయడం ఎలా అనిపించింది? అంటే ఒకటే జోనర్లో వర్క్ చేశారు కదా, సో దట్స్ వాట్ ఐ యామ్ ఆస్కింగ్. ఐ ఫెల్ట్ గుడ్, వెరీ బిగ్ యాక్టర్. నేను ఆయనతో ఆల్రెడీ యాక్ట్ చేశాను లెజెండ్లో. ఐ వాజ్ అ బ్యాడ్ కాప్ సపోర్టింగ్ హిమ్. ఆయనతో చాలా సినిమాలు చేశాను నేను. ఇజమ్ అని, పూరి జగన్నాథ్ గారిది, కళ్యాణ్ రామ్ గారిది, ఐ వర్క్ విత్ హిమ్. హీ నోస్ మీ వెరీ వెల్, హీ అప్రిషియేటెడ్ మీ అ లాట్ ఆఫ్ టైమ్స్. సో ఈ మూవీలో మీ స్లాంగ్ అనేది కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. అందరిది ఆల్మోస్ట్ ఒక్కొక్కరు ఒక్కొక్కటి మాట్లాడుకున్నట్టే ఒక్కొక్కరు ఒక్కోలా ఉంది. సో మీది చాలా బాగుంది, ఒక సింగిల్ లైన్ మా కోసం. ఆగిపోయారా ఇక్కడ చూపించంటారా మీ పాపం, అప్పుడు తెలుస్తుంది మీ మొగొడతానో ఏంటో. అదే ఆ స్లాంగ్లోనే ఒక అందం ఉంది యాక్చువల్లీ. సో ఒక యూనో కామెడీ టింట్. అవును, మా ఫ్రెండ్స్ చెప్తున్నారు చాలా మంది నేను రాగానే ఆన్ స్క్రీన్ స్టార్ట్ చేయగానే దే స్టార్టెడ్ లాఫింగ్ అంట, అవుతున్నారంటే ఐ డోంట్ అండర్స్టాండ్. సో యాజ్ యూజువల్ ఇంకొక పెద్ద ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకోవాలంటే బాహుబలి. సో దానిలో కూడా మీరు వర్క్ చేశారు, రాజమౌళి గారితో వర్క్ చేశారు. చాలా మందికి దాంట్లో మీ క్యారెక్టరైజేషన్ గురించి అంత పెక్యులర్ గా గుర్తుపట్టకపోవచ్చు, బట్ మీది కూడా అందులో ఒక మెయిన్ అనే చెప్పుకోవచ్చు. Yes, I want to definitely speak about it. కృష్ణగాడి రిలీజ్ అయిన తర్వాత రాజమౌళి గారు షో చూశారు, ఇతను బాగా చేస్తున్నాడు ఒకసారి పిలిపించండి అని చెప్పి చెప్పారట. ఇమ్మీడియట్లీ ఐ వాజ్ ఇన్ సక్సెస్ టూర్, కృష్ణగాడి సక్సెస్ టూర్లో ఉన్నప్పుడు ఐ గాట్ ఏ కాల్. ఇలా బాహుబలి నుంచి మేనేజర్ ఫోన్ చేస్తున్నాడు. నేను అదే ఐ వాజ్ క్రేజీ అనమాట. ఇంకా దానికన్నా హ్యాపీనెస్ ఇంకేముంటుంది. ఇమ్మీడియట్లీ నేను రాగానే వెళ్ళి సార్ని కలిసా, బాగా చేసావమ్మా, ఆయన నోట్ అంట, బాగా చేసావు మా సినిమాలో, చాలా బాగా చేసావు, ఒక క్యారెక్టర్ ఉంది మనం చేస్తున్నాం సార్, మిమ్మల్ని ఎప్పటి నుంచో కలుద్దాం అనుకుంటున్నాను, ఇన్నాళ్ళకి నాకు ఈ ఛాన్స్ దొరికింది, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి. అండ్ నాకు ఒక 3-4 days ట్రైనింగ్ ఇచ్చారు సోర్డ్ ఫైటింగ్ అండ్ ఆల్. యాక్చువల్లీ అది చాలా మంచి క్యారెక్టర్ అండి అది. బట్ కొన్నిసార్లు ఏమవుతుందంటే మన లక్ వర్క్ చేయదు అనమాట. అక్కడ పిండారీస్ ఉంటారు కదా బాహుబలి 2లో, వాళ్ళు అటాక్ చేస్తారు కుంతల రాజ్యం మీద. సో దానికి నేను కింగ్. సో ఐ అటాక్ అనమాట. డ్యూ టు లెంగ్త్ ఇష్యూస్ అండ్ ఆల్ దే హ్యావ్ టు నో ట్రిమ్ ఇట్ ఆఫ్. సో ఒకవేళ హీరో క్యారెక్టర్ వస్తే చేస్తారా? ఐ డోంట్ నో అండి. అంటే ఇఫ్ ఐ ఫిట్ ఫర్ దాట్ ఐ విల్ డెఫినెట్లీ డూ ఇట్. ఓకే, హీరో ఆ విలన్ ఐ డోంట్ మైండ్. ఇఫ్ క్యారెక్టర్ ఇస్ గుడ్ ఐ కెన్ డూ ఇట్ అండ్ ఇఫ్ ఐ ఫిట్ మెయిన్లీ యెస్ ఐ విల్ డూ ఇట్. సో ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఇంకా ఏమేమి చేయబోతున్నారు? ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఇప్పుడు మహేష్ గారిది భరత్ అని నేను ఒకటి జరుగుతుంది, ఇట్స్ గోనా రిలీజ్. అండ్ వన్ మోర్ తమిళ్ ప్రాజెక్ట్ కార్తీక్ గారిది చేస్తున్నా, కడైకుటి సింగం తమిళ్లో, అది చిన్నబాబు అని, ఇక్కడ మై రిలీజ్ ఇన్ మే. ఓకే, దేర్ ఐఎమ్ ప్లేయింగ్ ద మెయిన్ విలన్ రోల్ ఫస్ట్ టైమ్. యా, మెయిన్ ప్యారలల్గా హీరోతో ఈక్వల్గా అలా ప్యారలల్గా రన్ అవుతుంటుంది క్యారెక్టర్ అది టిల్ ద ఎండ్. యా. సో మరి ఇంకా రంగస్థలం గురించి మీ బెస్ట్ మెమోరీస్? ఫస్ట్ షూట్ అయితే స్టార్ట్ అయింది, ఐ డోంట్ నో అబౌట్ సుకుమార్ గారు. ఆయన బేసిక్గా ఒక టేక్లో నచ్చదు, అంటే హీ వాంట్స్ సమ్ పర్ఫెక్షన్ అనమాట. సో ఐ వాజ్ వరీడ్, అరే అంటే నేను కొంచెం నాకు త్వరగా అవ్వకపోతే ఐ లైక్ నేను చేయలేకపోతున్నానా ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది మామూలుగా యాక్టర్కి, అరే ఎలా అవుతుంది అని. ఫస్ట్ డే ఐ కమిటెడ్ అండి, ఒక క్లోజ్ డైలాగ్ ఉండి అందరిదే అవుతున్నాయి క్లోజెస్, ఒక్కొక్కళ్ళు తీసుకుంటూ వస్తున్నారు యాక్టర్స్వి. అండ్ దెన్ ఐ ఎంటర్డ్, ఒక అలా టేకులు జరుగుతున్నాయి, ఓకే చేద్దాం, ఏముంది మంచి ఎక్స్పీరియన్స్ కదా అని చెప్పి చేశా. అండ్ ఫస్ట్ టేక్లోనే హీ సెడ్ ఓకే. ఐ వాజ్ షాక్ వాట్, ఓకే అంత ఇంపార్టెంట్ కాదేమో అది, తీసేస్తారేమో ఎడిటింగ్లో మేబీ అని వదిలేసాను నేను కూడా. బట్ నెక్స్ట్ ఆయనతో వర్క్ చేయడం మొదలుపెట్టిన తర్వాత ఆయన స్పాట్ ఇంప్రవైజేషన్, ఆయన డైలాగ్ ఇలా ఉండాలి, నీకు ఈ సీన్ ఇంపార్టెంట్, ఇలా చేయాల్సి వస్తుంది అని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు బాగా. ఓకే, సో అప్పుడే అన్నా సార్ ఏదైనా మ్యానరిజం పెట్టుకుంటే బాగుంటుంది కదా దీనికి, సార్ ఏదైనా మ్యానరిజం పెడదాం సార్ అన్న, అంటే కదా ఏదైనా పెడదాం
నువ్వు ఆలోచించు, నేను ఆలోచిస్తా, అలా టైంపాస్ అయిపోయింది. నెక్స్ట్ స్కెడ్యూల్లో ఆయన మళ్ళీ కలిశారు. ఏమైంది అది అన్నావు కదా అప్పుడు, ఏమైనా ఆలోచించావా అన్నారు. సార్ వచ్చింది అంటే నేను చూపించా ఒకటి, నేను ఒకటి ఆలోచించాను, చూస్తావా లేదా. సో ఏం సార్ భలే ఉంది సార్ ఇది అంటే, అయ్యా నాకు క్యారెక్టర్ ఒక అతను తెలుసు సార్, అతను ఏంటంటే టెన్షన్ వచ్చిందంటే స్పీడ్గా తిప్పేస్తూ ఉంటాడు అన్నమాట, కోపం వచ్చిన స్పీడ్గా తిప్పేస్తూ ఉంటాడు, ఏదైనా ఆలోచనలో పెడితే నిమ్మదిగా తిప్పుతూ ఉంటాడు అనమాట. సో హీ లైక్డ్ ఇట్ వెరీ మచ్, ఇది పెడదాం బాగుంటుంది, నీకు అన్ని ఇమోషన్స్ ఉన్నాయి క్యారెక్టర్లో, ఆ ఇమోషన్కి తగ్గ ఆ స్పీడ్ ఉండాలి నీకు అని చెప్పారు అప్పుడు. ఫెంటాస్టిక్ సార్, విల్ డెఫినెట్లీ గో విత్ ఇట్ అంటే. ఆ సీన్లో జాతర సీన్లో ఆయన గుర్తు చేయలే ఇది చెయ్యాలి అని చెప్పి. ఐ డిడ్ ఇట్ ఎంట్రన్స్ సీన్. యా ఐ డిడ్ ఇట్. దెన్ ఈ సడన్లీ కేమ్ ఇన్, చాలా బాగా చేసావు శత్రు, తెలుసా ఏం జరిగిందో తెలుసా అంటే, నాకు గుర్తుంది ఇది చేయమని చెప్దాం అనుకున్నా, నేను చెప్తే నువ్వు ఎక్కడ కాన్షియస్ అయిపోయి అది న్యాచురల్గా రాదేమో అని భయపడి నేను చెప్పలేదు, బట్ యు డిడ్ వెరీ వెల్. సో మరి రామ్ చరణ్ నుంచి నేర్చుకున్నారు సింప్లిసిటీ. సో అల్లు అర్జున్ స్టైల్, బాలయ్య బాబు సెన్స్ ఆఫ్ హ్యూమర్, హోల్ తెలుగు ఇండస్ట్రీ ఏం నేర్పించింది? ఒక మంచి యాక్టర్ కావాలి, ఎలా బ్రతకాలి, ఎలా ఒక మనిషిలా బిహేవ్ చేయాలి, ఎవ్రీథింగ్. టాలీవుడ్కి వచ్చిన తర్వాత చేంజ్ ఎవ్రీథింగ్. సో ఇందాక నేను అడిగినట్టు చాలా మంది ఇండస్ట్రీకి రావాలి అంటే చాలా భయపడుతున్నారు, దట్టు బ్యాక్గ్రౌండ్ లేదే రాలేము, లైఫ్ అనేది అక్కడికి ఎండ్ అయిపోతుందని చాలా అంటూ ఉంటారు. సో మరి మీరు ఇందాక చెప్పిన ఆన్సర్ అయితే కూల్, చాలా బాగుంది. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్లీ? కావాలి అనుకున్నప్పుడు యా ఫ్యామిలీ సపోర్ట్ ఈజ్ అ మస్ట్ ఫస్ట్, బికాజ్ మై ఫ్యామిలీ సపోర్టెడ్ మీ. అండ్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ మనకి మెంటల్ డిస్టర్బెన్స్ ఉండొద్దు, ఎందుకంటే ఇట్ విల్ టేక్ టైం డెఫినెట్లీ. ఆ లోపు ఎవరిని మనం మనల్ని ఎవరు డిస్టర్బ్ చేయకుండా ఉంచాలి. ఇఫ్ ఈవెన్ ఇఫ్ ఐ మ్యారీడ్ యునో మై వైఫ్, ఐ గాట్ మ్యారీడ్ వితౌట్ ఎ బ్రేక్ ఇన్ ఇండస్ట్రీ, షీ మ్యారీడ్ మీ లైక్, బట్ షీ సపోర్టెడ్ మీ లైక్ హెల్ యునో ఎవ్రీథింగ్, ఏదైనా చెయ్యి ఐ విల్ బి దేర్ బిహైండ్ యూ, డోంట్ వరీ. ఇలాంటి ఏమైనా సపోర్టివ్ పీపుల్ ఫస్ట్ సరౌండింగ్ యూ, ఆ తర్వాత పేషెన్స్, హార్డ్ వర్క్ అండ్ మెయింటైన్ పిఆర్. సో లైఫ్ అంటే మీ వర్డ్లో, లైఫ్ అంటే నా వర్డ్లో వచ్చేసి ఇట్స్ అ వెరీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్, లివ్ ఇట్ హ్యాపీలీ. థ్యాంక్ యూ సో మచ్ శత్రు గారు, ఇలాగే ఇంకా మాకు పెద్ద విలన్గా, ఇంకా పెద్ద పెద్ద విలన్గా కనిపించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్, మాకు ఎంత సీరియస్గా అయితే సినిమాలో కనిపిస్తున్నారు నిజంగా అంత కూల్గా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో వచ్చేసారు కదండి ఇవాళ స్టార్ షో, నెక్స్ట్ ఎపిసోడ్లో మరో గెస్ట్తో మళ్ళీ కలుదాం. అంతేదానికి వాచింగ్ ఏపీ 24/7.